సిరిసిల్ల పట్టణంలో గురువారం నాలుగో వార్డులో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళా చక్రపాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జూన్ 8వ తేదీ వరకు ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి వార్డుల్లో ఉన్న బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కుప్పలు, మోరి కుప్పలు, రోడ్డుకు ఇరువైపులా మెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి మరియు మురికి కాలువలను బాగు చేసుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ రూపొందించిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కమిషనర్ ఎల్దండి ఎస్ అమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ మరియు వార్డు కౌన్సిలర్ వెల్దండి దేవదాసు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరియు వార్డు ఆఫీసర్ శివ, ఆర్పీ కొండ సుజాత, వార్డు కమిటీ సభ్యులు మాసం బాలరాజు, మానాల రమేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు.